ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల ఏరివేత కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చంద్రగిరి మండలం ఈతకుంట ఈగితీగల కోన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులకు స్మగ్లర్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 20 మంది స్మగ్లర్లు చనిపోయారు. స్మగ్లర్లను తమిళనాడుకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు పోలీసులు. పోలీసుల కాల్పులతో మరికొంతమంది పరారైనట్లు సమాచారం. శేషాచలం అడవుల్లోకి ఎర్రచందనం స్మగ్లర్లు వచ్చారని తెలుసుకున్న పోలీసులు పక్క ఇన్ఫర్మేషన్తో నిన్నటి నుంచి కూంబింగ్ జరుపుతున్నారు. పోలీసులు, టాస్క్ ఫోర్స్, అటవీశాఖ సిబ్బంది కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. పోలీసుల రాకను గుర్తించిన స్మగ్లర్లు వారిపైకి రాళ్ల దాడికి దిగారు. ఆ తర్వాత కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. దీంతో 20 మంది స్మగ్లర్లు చనిపోయినట్లు తెలుస్తుంది. శ్రీవారి మెట్టులో 11 మంది, శ్రీనివాస మంగాపురంలో 9 మంది స్మగ్లర్లు హతమైనట్లు సమాచారం. 8 మంది పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తుంది. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల ఏరివేత కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చంద్రగిరి మండలం ఈతకుంట ఈగతీగల కోన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులకు స్మగ్లర్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 20 మంది స్మగ్లర్లు చనిపోయారు. స్మగ్లర్లను తమిళనాడుకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు పోలీసులు. పోలీసుల కాల్పులతో మరికొంతమంది పరారైనట్లు సమాచారం. శేషాచలం అడవుల్లోకి ఎర్రచందనం స్మగ్లర్లు వచ్చారని తెలుసుకున్న పోలీసులు పక్క ఇన్ఫర్మేషన్తో నిన్నటి నుంచి కూంబింగ్ జరుపుతున్నారు. పోలీసులు, టాస్క్ ఫోర్స్, అటవీశాఖ సిబ్బంది కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. పోలీసుల రాకను గుర్తించిన స్మగ్లర్లు వారిపైకి రాళ్ల దాడికి దిగారు. ఆ తర్వాత కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. దీంతో 20 మంది స్మగ్లర్లు చనిపోయినట్లు తెలుస్తుంది. శ్రీవారి మెట్టులో 11 మంది, శ్రీనివాస మంగాపురంలో 9 మంది స్మగ్లర్లు హతమైనట్లు సమాచారం. 8 మంది పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తుంది. పరారైన స్మగ్లర్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు.